నాలుగు గంటలు దాటింది, 7 గంటలకి మొదలైంది, ప్రస్తుతం 11 గంటలు కావస్తోంది. ఆంధ్రప్రదేశ్లో భారీగా పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 10:30 గంటల వరకు 15.2% ఓటింగ్ నమోదైంది. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులతో పాటు కొత్త ఓటర్లు ఉత్సాహంగా ఓటేసేందుకు తరలి వస్తున్నారు. మరోవైపు ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హిందూపురం, విజయవాడ, కర్నూలు, శ్రీకాకుళం, గుంటూరు, పెనుకొండ, కదిరి, తిరుపతి ప్రాంతం ఏదైనా కూడా భారీ క్యూలు మనకి కనబడుతున్నాయి. మహిళలు, వృద్ధులు, యువత తేడా లేకుండా పెద్ద ఎత్తున క్యూలలో వెయిట్ చేస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గ్రీన్ పోలింగ్ కేంద్రాలు, పింక్ పోలింగ్ స్టేషన్స్, అదేవిధంగా మంచి ఏర్పాట్లు, వీటన్నిటితోటి పెద్ద ఎత్తున జనం బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సాక్షి స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. రూరల్ టు అర్బన్, అదేవిధంగా ఏజ్ గ్రూప్స్, అదేవిధంగా రకరకాల వర్గాలు, వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు, అంతా బయటకు వస్తున్నారు, ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అత్యధికంగా గాజువాకులో పోల్ పర్సంటేజ్ నమోదవడం కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. రైట్ ఇక మా ప్రతినిధులు అశోక్, పోతురాజు, సుస్మిత అలాగే నాయుడు జాయిన్ అవుతున్నారు. రైట్ రైట్, మనం ముందుగా అశోక్తో మాట్లాడదాం. అశోక్, మీరున్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి సిచ్యువేషన్ చూస్తున్నారు? ఉదయం నుంచి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏమైనా ఆసక్తికరమైనటువంటి అంశాలు కానీ ఇలాంటివి, అంటే కొన్ని చోట్ల టీడీపీ నాయకులు చేసేటటువంటి చట్ట విరుద్ధంగా, ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా టీడీపీ నాయకులు అక్కడ కూడా ప్రచారం చేస్తున్నటువంటి దృశ్యాలు, సన్నివేశాలు మనం చూసాము. మీకు సంబంధించి మీ అబ్జర్వేషన్లో ఏముంది ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు? ఉదయం 7 గంటల నుంచి పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 6:30 ప్రాంతంలోనే పెద్ద ఎత్తున క్యూలో నిలబడ్డారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి. మనం ఇప్పుడు సత్తెనపల్లిలో ఉన్నాం. సత్తెనపల్లిలో చూస్తే మహిళలు, యువకులు, అలానే వృద్ధులు కూడా, వృద్ధులు ఉదయం భారీ స్థాయిలో తరలి వచ్చారు. ఇప్పుడు మహిళలు, యువకులు పెద్ద ఎత్తున, అంటే కొత్త ఓటర్లు కూడా భారీ స్థాయిలో తరలి వచ్చారు. అయితే పల్నాడు జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాల్లో సమస్యాత్మకమైన నియోజకవర్గాలుగా ఈసీ గుర్తించింది. ఈ 4 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ బరి తెగించారు, పూర్తిగా బరి తెగించారు, పూర్తి స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు మనం చూస్తున్నాం. దాంతోపాటుగా ఉదయం నుంచి మాచర్ల నియోజకవర్గం కానీ, అలానే గురజాల నియోజకవర్గం, పెదకూరపాడు నియోజకవర్గం, వినుకొండ నియోజకవర్గంలో కొన్ని కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బయటికి లాక్కొస్తూ ఉన్నారు. పూర్తిగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇవన్నీ మా ఓట్లు మేము వేసుకుంటాం అంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నూజెండ్ల మండలం జంగాలపల్లిలో టీడీపీ ఒక బూత్లో రిగ్గింగ్కి పాల్పడుతుంది. ఈ సమాచారం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్ల బ్రహ్మనాయుడు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఒక్కసారిగా ఆ సెంటర్కు చేరుకోగానే టీడీపీ నాయకులు ఆయన అడ్డుకోవడం జరిగింది. లోపల బూత్లో ఏం జరుగుతుందో ఒకసారి నేను వెళ్ళి చూసి వస్తానని చెప్పడంతో పూర్తి స్థాయిలో వాటిని ఆయన్ని అడ్డుకోవడం జరిగింది. పూర్తిగా ఆయన్ని చుట్టుముట్టి ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా పెదకూరపాడు మండలం లగడపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యకర్తలు ఓటు వేయడానికి బూత్లోకి వెళ్తుంటే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ మీరు ఓటు వేయడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఆగిపోవాలని కూడా దాడులు వారిపైన దాడి చేయడానికి ప్రయత్నించారు. దీంతోపాటుగా దాచేపల్లి మండలం కేసానిపల్లిలో అక్కడైతే దాదాపు 2 గంటల పాటు ఉద్రిక్తత నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఓటు వేయడానికి అనుమతించలేదు. టీడీపీ నాయకులు పూర్తిగా ఇళ్లపైన కూడా దాడి చేసిన పరిస్థితి, ఇళ్లపైన దాడి చేసి రాళ్ళ దాడి చేశారు. పెద్ద పెద్ద కర్రలతో దాడి చేసిన పరిస్థితి. పూర్తిగా పల్నాడుకు సంబంధించి పల్నాడులో వరుస దాడులకు తెలుగుదేశం నాయకులు బరి తెగించారని చెప్పవచ్చు. గంట గంటకి దాడులు పెరుగుతూ ఉన్నాయి. పూర్తిగా ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు. ఓకే అశోక్, సో ఈశ్వర్ వాళ్ళ మొహాలు చూడండి ఎంత వాడిపోయి కనిపిస్తున్నారు. కేవలం వీళ్ళు మాత్రమే కాదు, లీడర్స్ కూడా ఆల్మోస్ట్ 1-2 నెలల సుదీర్ఘ ప్రచారంలో ఉన్న తర్వాత రిపోర్టర్స్ కానివ్వండి, మీడియా స్టాఫ్, ఎన్నికల సిబ్బంది మండు టెండర్లో లిటరల్లీ పనిచేశారు. వాళ్ళ ఫేసెస్లో వాళ్ళు ఎంత కష్టపడతారో రాజకీయ నాయకులు, దాన్ని ఒక స్పష్టమైనటువంటి వార్తను అందించడానికి, ఒక క్లియర్ పిక్చర్ అందించడానికి మన స్టాఫ్ కూడా అంతే కష్టపడ్డారని చెప్పొచ్చు. ఓకే, రాజు దగ్గరికి వెళ్దాం. రాజు ప్రస్తుతం ఏలూరులో మనకు కనిపిస్తున్నారు పోలింగ్ కేంద్రం.
సంవత్సరంలో. రాజు చెప్పండి, ఏంటి మీ అబ్జర్వేషన్స్ ఉదయం నుంచి? ఏమన్నా ప్రలోభాలకు గురి చేయడం కానీ, లేకపోతే మేనిఫెస్టో కాపీలు ఇవ్వడం కానీ ఇట్లాంటివి కనబడుతున్నాయా టీడీపీ నుంచి? ఏం జరుగుతుంది రాజు? బిందు, చూడొచ్చు, ప్రధానంగా చూస్తే కనుక మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ఓటర్లు కూడా పోటెత్తున్నారని చెప్పొచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఉదయం నుంచి కూడా బారులు తీరిన పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక అక్కడక్కడ చెదురుమొడ్లు సంఘటనలు చూసుకుంటే కనుక పెదవేగికి సంబంధించినటువంటి ఏదైతే మండలం ఉందో అక్కడ ఉన్నటువంటి పెదవేగి మండల గ్రామాలు కూడా ఎవరైతే చింతమనే ఉన్నారో ఆ చింతమనే సంబంధించినటువంటి అనుసరులు కూడా సుమారు 100 మంది కూడా పోలింగ్ బూత్కి సంబంధించి కూడా చొచ్చుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా ఒకసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి కూడా ఉంది. ఆ ఏరియాలో ఉన్నటువంటి కేంద్ర బలగాలు ఏదైతే పారామిలిటరీ బలగాలు కూడా అప్రమత్తం అవడంతో పెదవేగి గ్రామంలో కూడా ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనం ఏలూరు ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి చూస్తే కనుక దారి పొడుగున కూడా చూస్తే కనుక క్యూ లైన్ చూస్తే కనుక జనం పొడుగు జనంతో నిండిపోయాయని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏలూరుకి సంబంధించినటువంటి కమిషనర్ కూడా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉంది పోలింగ్ సార్లు కానీ, ఏ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి? పోలింగ్ సార్లు ప్రశాంతంగా జరుగుతూ ఉంది. మార్నింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో ప్రజలందరూ కూడా ఓటు వేస్తున్నారు. చాలా వరకు కూడా ఇప్పటివరకు దాదాపు మనకు ఉన్నటువంటి మార్నింగ్ 9 రిపోర్ట్ ప్రకారంగానే 11% పోల్ అయింది. ఇప్పుడు కూడా చాలా చోట్ల క్యూ లైన్లలో జనం అయితే ఉన్నారు. ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు అయితే ఏలూరు కాన్స్టిట్యున్సీ లేవు. చాలా ప్రశాంతత జరుగుతూ ఉంది. అన్ని రికార్డులు ఏర్పాటు చేశారు. వాటర్ సప్లై కానివ్వండి, షామియాన్ లైట్ షేడ్ కానివ్వండి, అన్నీ ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలను కూడా బాగా ఇన్స్పైర్ చేశాము. తప్పనిసరిగా మీ ఓటే మీ స్వరం కాబట్టి తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకొని చెప్పాము. అందువల్ల కూడా ఎక్కువ టర్న్ ఓవర్ వస్తుందని భావిస్తున్నాం. అర్బన్ సంబంధించి గతంలో పోలింగ్ శాతం తక్కువగా ఉంది. ఇప్పుడు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో ఎలా ఉంది? యువతకు కానీ వృద్ధులకు సంబంధించి కానీ పెట్టారు, ఎలా ఉంది అసలు? అంటే ముఖ్యం అంటే ఓటు హక్కు అనేది హక్కే కాదు, మన బాధ్యత కూడా. కాబట్టి ఒక గంట సేపు శ్రమించైనా సరే లైన్లో ఉండి ఓటు హక్కును వినియోగించుకోవాలి. అది మన బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను గుర్తు చేయడం కోసం తప్పనిసరిగా అందరూ కూడా ఓటు హక్కును వినియోగించి చెప్పడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఏంటంటే, ఒకటి ఓటర్ స్లిప్స్ ఉన్నాయి, అవి ప్రతి ఒక్క ఓటర్కి చేర్చాం. మనం చేర్చాం కాబట్టి మీ ఓటు పలానా బూత్లో ఉంది, మీరు 13వ తేదీ రండి ఓటు వెయ్యండి చెప్పడం జరిగింది. దానివల్ల చాలా వరకు ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. రెండవది, మేము 4 చోట్ల యూత్ మేనేజర్ పోలింగ్ స్టేషన్ అని, మహిళల చేత నిర్వహించబడే పోలింగ్ స్టేషన్ అని, అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులు చేత నిర్వహించబడే అనే ఆ విధంగా మనం 4 పెట్టాము. ఈ 4 వల్ల కూడా 4 చోట్ల బెలూన్ల ద్వారా పెట్టాము. ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడైతే విభిన్న ప్రతిభావంతుల చేత నిర్వహించబడే పోలింగ్ ఉందో అక్కడ అందరినీ కూడా డిజేబుల్ పర్సన్స్ వేశారు. అదే మహిళల చేత నిర్వహించబడేటువంటి పోలింగ్ అందరినీ మహిళలే వేశారు. చాలా బాగా ఆగ్రహం చేయడం జరిగింది. గత 1 వీక్ నుంచి కూడా ప్రజలందరూ కూడా దీన్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. తప్పనిసరిగా ప్రజలలో మంచి చైతన్యం కలిగి వాళ్ళంతా వాళ్ళుగా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఎటువంటి అరమకలు లేకుండా ఓటు వేయాలని కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చూడొచ్చు, పురుషాలు కూడా ఏలూరుకు సంబంధించి చూస్తే ప్రధానంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా కూడా 11% కూడా ఇప్పటి వరకు 9 గంటలకు బులెటిన్కి సంబంధించి కూడా పోలింగ్ శాతం నమోదైంది చూస్తున్నారు. ఇక్కడికి సంబంధించి కూడా ఏదైతే ఇక్కడ వచ్చేటువంటి ఓటర్కి సంబంధించి కూడా పోలింగ్ కేంద్రాలు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఇప్పటి వరకు కూడా స్పష్టం చేసే పరిస్థితి కూడా కనపడింది. బిందు, ఓకే రాజు, ఓకే, థ్యాంక్ యూ. ఎర్రగుంట్లకు వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సుస్మిత మనకు అందుబాటులో ఉన్నారు. సుస్మిత, అక్కడ వాతావరణం ఎలా ఉంది? ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో మీ వెనుక చాలామంది ఓటర్లు లైన్లో నిలిచి ఉన్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ ఏంటి ఉదయం నుంచి? ఎస్ ఈశ్వర్, మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా కడప జిల్లాలో ప్రశాంతమైన పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మొత్తంగా ప్రస్తుతం మనం ఎర్రగుంట్లలోని జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి ఎర్రగుంట్ల పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. అయితే ఇక్కడ కూడా 5:30 ప్రాంతం నుంచి కూడా చాలామంది కూడా, అంటే 7 గంటల నుంచి ప్రారంభమవుతున్నప్పటికి కూడా 6:30-7 గంటల ప్రాంతం నుంచి చాలామంది ఓటర్స్ వచ్చి కూడా క్యూ లైన్స్లో వేచి ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికీ 7 నుంచి పోలింగ్ ప్రారంభమైంది, ఇప్పుడు 11 కావస్తూ ఉంది. అయితే ఇప్పటికి కూడా స్టిల్ చాలామంది కూడా లైన్స్లో ఉన్నారు. ఒకవైపు కొంచెం ఎండ తీవ్రత అనేది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఎండను కూడా లెక్క చేయకుండా కూడా ఒకవైపు జమ్మలమడుగు నియోజకవర్గ ఓటర్స్ కూడా ఉదయాన్నే వచ్చి ఇక్కడ ఓటును వినియోగించుకునేందుకు కూడా ఉన్నారు. చాలామంది మనం చూస్తున్నా దాదాపు ఈ స్కూల్లో 4 బూతులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి పోలింగ్ కేంద్రంలో. అయితే ఎక్కడ చూసిన ఒకవైపు ఫీమేల్ కనిపిస్తుంది, మరోవైపు మహిళలు కూడా చాలామంది కూడా వచ్చి ఓటు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గానికి మనకు సంబంధించి చూసుకుంటే దాదాపు 315 పైగా కూడా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో చాలా జమ్మలమడుగు అనేది కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్
స్టేషన్ ఉన్న ఏరియానే చెప్పాలి. చాలా ప్రాంతాలు కూడా కొంచెం గొడవలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే ఈసారి కడప ఉదయం నుంచి కూడా గమనిస్తే అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు జరిగినప్పటికీ కూడా ఇప్పుడు అన్నీ కూడా సమసిపోయి ఎక్కడికక్కడ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఎక్కడైనా క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్న ప్రాంతాల్లో కూడా పోలీస్ బందోబస్తు అనేది ఎక్కువగా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే చాలా ప్రాంతాల్లో వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే జమ్మలమడుగు, మైదుకూరు, కడప, కమలాపురం ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా ఓటర్స్ బారులు తీరిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి ఇది ఎర్రగుంట్ల కూడా మెయిన్ ఫేస్ అని చెప్పాలి. ఇక్కడ కూడా చాలామంది కూడా ఓటర్స్ ఉదయాన్నే కూడా వచ్చారని చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా వారు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేశామని కూడా చెప్తూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి మోడల్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. మహిళలను చైతన్యం పరిచేలా అలాగే యువత ఓటింగ్ శాతాన్ని పెంచే దిశగా కూడా అధికారులు వెళ్తూ ఉన్నారు. అయితే ఈసారి కూడా వైఎస్ఆర్ జిల్లా ఇప్పటి వరకు కూడా చూసుకుంటే 12% వరకు కూడా పోలింగ్ శాతం నమోదైంది. సాయంత్రం వరకు మరింత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా చాలామంది కూడా ఈసారి ఖచ్చితంగా ఓటు వినియోగించుకునేందుకు చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఒకవైపు పులివెందులలో కూడా బారులు తీరిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ నియోజకవర్గంలో చూసినా ఉమ్మడి కడప జిల్లా మొత్తంగా కూడా చూసుకుంటే ఒకవైపు అన్నమయ్య జిల్లాలో కూడా పూర్తిగా ఓటింగ్ శాతం అనేది ఎక్కువగా నమోదవుతుంది. మరి సాయంత్రం లోపు మరింత పెరిగే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈశ్వర్ రైట్ సుస్మిత, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. చూడొచ్చు మనం విజువల్స్ లో కనిపిస్తున్నారు ఈశ్వర్, వృద్ధులు అసలు లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా తరలి వచ్చి కుర్చీలలో, వీల్ చైర్లలో, వీటన్నింటిలో కూడా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఓటేయడానికి చూపిస్తున్న ఉత్సాహం నిజంగా ఎంతమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు అనుకుంటారు ప్రజాస్వామ్యంలో ఓటేయకపోతే నేను లేనట్టే అనే ఒక భావన మనకి చాలా ప్రాంతాల్లో కనబడుతుంది, రూరల్ ప్రాంతాల్లో. అటువంటి వారందరూ కూడా వాళ్ళ ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకుంటారు. వాళ్ళందరినీ కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో. వాళ్లే మనందరికీ కూడా ఇన్స్పిరేషన్ కావాలి. బద్దకించి చాలామంది యువత మనకి ఓటేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో వాళ్ళనే ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి. రైట్, నాయుడు మనకు అందుబాటులో ఉన్నారు, నాయుడుతో మనం మాట్లాడదాం. నాయుడు, మీరున్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద వాతావరణం ఎలా ఉంది? ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది, అయినా సరే మీ వెనుక దృశ్యాలు చూస్తే చాలా మంది ఓటర్లు ఆసక్తిగా ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటున్నట్లుగా కనిపిస్తోంది. ఓవరాల్ సిచ్యువేషన్ ఉదయం నుంచి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి అయితే మనకి అనకాపల్లి జిల్లాలో కనిపిస్తుంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైన 7 గంటల నుంచి కూడా ఓటర్లంతా కూడా బారులు తీరారు, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు. అలాగే మహిళలతో పాటు వృద్ధులు, దివ్యాంగులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. వృద్ధులకు అలాగే దివ్యాంగులకు సంబంధించి వీల్ చైర్స్ని ఏర్పాటు చేశారు. అలాగే మహిళలకు సంబంధించి ఓట్లు వేయడానికి వచ్చిన వారికి ఎండ వల్ల ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే వాటర్ ప్యాకెట్లు, అలాగే మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు. అలాగే ఒక ఎవరైనా ఎండ వల్ల సొమ్మశీలు పడిపోతే వారికి ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో మెడికల్ క్యాంప్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన పాయికిరాపేట నియోజకవర్గంలో పాయికిరాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంబాల్ జోగులు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఓటింగ్ సర్లు ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి జోగులు ఉన్నారు. సార్, ఇప్పుడు ఓటింగ్ సర్లు ఏ విధంగా జరుగుతుంది, ఎంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటర్ను వినియోగించుకోవడం దేనికి సంకేతం? మీరు ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు తన ఓటును ఉపయోగించుకుంటున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక మంచి పరిపాలన, వారి సుపరిపాలనలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఓకే వాళ్ళదా ఉపయోగించుకున్నారు ప్రజలకు ఎటువంటి మీరు సంకేతం? అదే చెప్తున్నాను కదా, నేను చెప్పేది మరి ఏ చెప్పండి. ఓకే, పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అలాగే అనకాపల్లి జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం మీద 13 లక్షల వరకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలంతా కూడా నమోదు చేసుకున్నారు. అయితే ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక్కడ వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు సిద్ధం చేశారు. మొత్తంగా ఇక్కడ ఒక అయితే
పెద్ద సంఖ్యలో వస్తున్న మహిళలు కూడా అలాగే అన్ని రకాల ప్రజలు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి మనకు కనపడుతుంది. ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడ తరలివచ్చారు. అనకాపల్లి జిల్లాలో మొత్తంగా 1529 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 340 సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రైట్ నాయుడు, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.